డీజిల్ లో స్టాక్ రాష్ట్ర వ్యాప్తంగా కొరత రోజు రోజుకు పెరుగుతున్న సమస్య యాభై శాతం తగ్గిన సప్లై తిప్పులు పడుతున్న జనం నష్టాల సాకుతో బంకులు అడిగినంత ఇవ్వని ఆయిల్ కంపెనీలు సరఫరాను భారీగా తగ్గించిన బీపీసీఎల్ తర్వాతి స్థానంలో హెచ్పి ఐఓసి సీజన్ కావడంతో యవసం పనులకు ఇబ్బందులు కిలోమీటర్ల దూరం వెళ్ళి డీజిల్ తెచ్చుకుంటున్నారు వానాకాలం సీజన్ కావడంతో డీజిల్ కొరత రైతులను వేధిస్తోంది దిక్కులు సిద్ధం చేసుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకునేందుకు అందరూ అనే వాడుతున్నారు ఇప్పుడు కీలకమైన టైంలో డీజిల్ దొరక్క దున్నకాలు విత్తనాలు ఆలస్యమవుతున్నాయి మబ్బులనే నాలుగైదు గంటలకు బంకులకు పోయి డీజిల్ కోసం పడిగాపులు పడుతున్నారు వేరే ఎక్కడో బంకులో ఉందని తెలిస్తే ఎంత దూరమైనా పోయి తెచ్చుకుంటున్నారు దీంతో కొన్ని చోట్ల ట్రాక్టర్ల ఛార్జీలు కూడా పెంచిండ్రు మరోవైపు డీజిల్ కొరత కారణంగా ప్యాసింజర్ ఆటోలు ఇతర ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కిరాయిలను పెంచుతున్నారు కానీ ఇదేందో కదా ఏడ ఎక్కడ ఏ నష్టం జరిగినా ఓ సామాన్యుడికి ఓ రైతుకి వీళ్ళిద్దరికి మాత్రమే కుదిబండలాగా మారుతుంది ప్రభుత్వాలకు పట్టింపు ఉండదు లేకపోతే ఏం చేయాలో చేయడానికి ఒక దారు ఉండదు అసలే ఇత్తనాలు అమ్మిన పైసలు రాలే రైతు బంధు రాలే పంటలకు అప్పు పుట్టట్లే రుణమాఫీ అవ్వలే అడిగితే షేజాజ్ అడిగినా రూపాయి ఇచ్చే దిక్కులేదు ఇక ఇప్పుడు మళ్ళీ చూడండి సరైన విత్తనాలు లేవు పంట నష్టం వస్తుందా లేకపోతే విత్తనాలు లక్లీవా గి వీటిలోనే రైతులు సతమతం అవుతుంటే పాపం ఇప్పుడు డీజిల్ కొరత ఏందో అన్నం పెట్టే రైతనను ఆదుకోవడానికి ఈ ఐదేళ్లలో ఒక్క ఏళ్ళు కూడా ముందుకు రావట్లే అంటే అందులో నేను కూడా ఉన్నా మీరు కూడా ఉన్నారు మనందరం ఉన్నాం అనుకో వేరే విషయం ఎందుకంటే ఎవరినో ఒక్కళ్ళనని కాదు ఇక మన ప్రభుత్వం అయితే మరీ పెద్దది బాస్మతి రైస్ తప్ప మామూలు రైస్ తినరు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తప్ప మీటింగ్లో అయితే ఇంకోటి తినరు ఇక తినేటప్పుడైనా గా రైతన్న ఎందుకు గుర్తురాడో నాకు అర్థం కావట్లేదు ఐదేళ్ళు నోటికి పోయి హమ్మయ్య ఏది మనిషి జీవితంలో తృప్తినివ్వదట కానీ కడుపు నింపిన అన్నం మాత్రమే తృప్తినిస్తుందట అమ్మ ఇక నాకు జాలు అనిపించే ఏకేకటి అన్నం మాత్రమేనట అట్లా ఇక చాలు అని ఆత్మ రాముణ్ణి సంతృప్తి పరిచే ఒక రైతన్నకు అడుగడుగున తెలంగాణలో ఎందుకు గిన్ని కష్టాలు వస్తున్నాయంటే సమాధానం చెప్పనీకి మన ముఖ్యమంత్రి సారికి బయటికి వచ్చే అంత తీరిక లేకుండా ఉన్నాడు ఇక కేటీఆర్ సారు నియోజకవర్గాల్లో తిరిగి డప్పు కొట్టించుకోవడమే తప్ప నిజంగా సమస్యలేంటి అని తెలుసుకోలేకపోతాడు ఆ వ్యవసాయ శాఖ మంత్రి పేరుకే నిరంజన్ రెడ్డి ఏడున్నాడో లేకపోతే ఫామ్ హౌస్లో కేసీఆర్ సార్ పక్కనే ఉన్నాడో ఎందుకంటే ఫ్రెండ్ కదా తెలియదులే కానీ అసలు రైతులకు ఇంకా ఎన్ని నాలుగు ఈ తెలంగాణలో కష్టాలు ఎన్ని రైతుల ఆత్మహత్యలు చూడాలి సగటున్న రోజుకు ఇద్దరు నుంచి ముగ్గురు రైతులు ఆత్మహత్య అంటే పేపర్లలో వచ్చేదాని ప్రకారం చేసుకుంటున్నారంటే ఆథరైజ్డ్గా కాకుండా రికార్డెడ్ కాకుండా ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారు ఎందుకు చచ్చిపోవాలి అరే డీజిల్ రేట్లు పెరిగినా రైతులకే కష్టం డీజిల్ దొరక్కపోయినా రైతులకే కష్టం అసలు ఏం జరగని అది అటుబడి ఇటుబడి పాపం రైతుకే పిడిగుద్దులాగా మారుతుంది ఎప్పుడు మారుతుంది ఇది మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు ముందు వ్యవసాయం పనులు ఉంటాయి కొరతలకు సంబంధించి అన్నీ చూసుకోవాలంటే ఒక సంవత్సరం ఎన్నికలకు ఉంది అనగా అందరూ కూడా గెలుపోటముల వైపే పరుగులు తీస్తారే తప్ప సమస్యల గురించి మాట్లాడరా ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకోవడమే తప్ప నిజంగా డప్పు కొట్టుకుంటుంటే డ్యాన్స్లు వేసే స్థితిలో ప్రజలు ఉన్నారా లేదా అని ఆలోచించరా అంటే ఏమో